తిరుపతి ఉప ఎన్నికల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్సీపీ ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగడంతో ఆ ప్రత్యేకతకు ఇంకాస్తంత ప్రత్యేకత యాడ్ అయింది ఇంకాస్తంత స్పెషాలిటీ అనమాట అయితే దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రజలకు లేఖ రాయడం ఆ లేఖలో ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్పేయడం అంటే ఆల్రెడీ ఎప్పుడైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం తగ్గిందో ఎందుకు ఓటర్లు బయటికి రాలేదు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించడము లేదా అంటే డబ్బు పంపిణీ అనేది లైట్ తీసుకోవడము ఎలాగ టీడీపీ బహిష్కరించింది కదా ఓట్లన్నీ మనకు వస్తాయని ఆలోచించడము ఏదైతేనే వ్యూహం అయితే బెడిసి కొట్టింది ఎవరు వ్యూహం అయినా సరే అయితే ఇక్కడ ఈ విషయంలో తిరుపతి ఉప ఎన్నికల విషయంలో మాత్రం అన్ని పార్టీలు కూడా మంచి పట్టు మీద ముందుకు వెళ్తున్నాయి గెలుపు ధీమా ఒక పక్క వైసీపీలో కనిపిస్తున్నా ఖచ్చితంగా తమ గెలుపు తమకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో గతంలో అలా ఉండదు అనేది భారతీయ జనతా పార్టీ చూపిస్తుంది అదే రీతిలో గెలిచి తీరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో టీడీపీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా స్వయంగా ఆయన లేఖలకు లేఖలు రాయడు అది కూడా సంక్షేమ పథకాలు అందుతున్న అందుకుంటున్న లబ్ధిదారులను గుర్తు చేస్తూ మొత్తం ఈ ఇరవై రెండు నెలల పరిపాలనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వివిధ పథకాలు అలాగే ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అన్ని కుటుంబాలకు ఎంత మేలు జరిగిందనే దాని మీద ఆయన స్వయంగా లేఖలు రాయడం జరిగింది ప్రధానంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ కానివ్వండి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి జగనన్న వసద్దీవన్ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి అలాగే జగనన్న విద్యా దీవన్ కానివ్వండి వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ పింఛన్ కానుక జగనన్న అన్న అమ్మఒడి ప్రధానంగా పేదలందరికీ ఇళ్ళు అంటే ఒకటి కాదు రెండు కాదు ఆయన అమలు చేసిన పథకాలన్నీ నవరత్నాల్లో భాగంగా తొంభై శాతం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని చెప్పుకుంటున్న నేపథ్యంలో గ్రామాలు నగరాలు అలాగే వైద్యం విద్యారంగాలు వ్యవసాయం అలాగే రైతులు అక్క చెల్లెమ్మలకు అలాగే సామాజిక న్యాయం పారదర్శక పాలన దానితో పాటు అభివృద్ధి పనులు ఈ అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ ఈ లేఖ రాయడం జరిగింది అంటే ఈ లేఖలో ఎక్కడా కూడా పా రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలు అయితే ఏమి లేవు ప్రత్యర్థి పార్టీలని విమర్శించడం కూడా ఆయన పెద్దగా పనుగా పెట్టుకోలేదు ఇది చేసాం దానికి కృతజ్ఞతగా మా అభ్యర్థి గురుమూర్తిని గెలిపించండి అనేదే ఆయన ప్రధానంగా లేఖలో ప్రస్తావించిన అంశం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అభ్యర్థిని గెలిపించండి అనేది ఎందుకు గెలిపించాలి అంటే ఈ అతి తక్కువ సమయంలో ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామనేది ఆయన గుర్తు చేస్తూ ఆ లేఖ రాశారు మరి ఆ లేఖల ఫలితం ఎలా ఉంటుంది ఆ ఫలితం తిరుపతి ఎన్నికల ఫలితాల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది వేచి చూడాలి వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి